ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. సో ముందుగా 1/2 కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చక్కగా ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవచ్చు. సో అలా వాష్ చేసుకున్న దాన్ని బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు, అలానే 2-3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం హోమ్ మేడ్ ధనియాల పొడి, హోమ్ మేడ్ గరం మసాలా. ఈ ధనియాల పొడిని గరం మసాలాని చక్కగా నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను, బయట కొనలేదు. సో ఆ పొడుల్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం కారపొడిని వేసుకోవాలన్నమాట, చిల్లీ పౌడర్. తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకొని కొంచెం కర్డ్ కూడా యాడ్ చేయాలి. ఆనియన్స్ పచ్చివే అన్నమాట, ఆనియన్స్ అలా వేసుకొని కొంచెం మంచి గట్టి పెరుగుని వేసుకోవాలి. మీగడి పెరుగైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో చక్కగా గట్టిగా పేరుకున్న పెరుగుని, పుల్లటి పెరుగు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఏ పెరుగు అవైలబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు అన్నమాట. సో దీన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూసారా? ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కొంచెం అల్లం, వెల్లుల్లి, అలానే పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసుకోవాలి. చికెన్కి కొంచెం అల్లం ఎక్కువనే పడుతుంది, అలానే వెల్లుల్లి కొంచెం తక్కువగా వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేప్పుడైనా అల్లం కొంచెం ఎక్కువ, వెల్లుల్లి కొంచెం తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే 2-3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను. స్పైసీగా కావాలి, బిర్యానీని ఎక్కువ మంది స్పైసీగా తినాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఖచ్చితంగా ఇలా మనం చిల్లీస్ని యాడ్ చేసుకుంటే మిక్సీ జార్లో వేసినప్పుడు చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. స్పైసీనెస్ వద్దనుకున్న వాళ్ళు పచ్చిమిర్చిని స్కిప్ చేసేయచ్చు. సో పుదీనా కూడా నేను యాడ్ చేశాను. మొత్తాన్ని కలిపి మిక్సీ జార్లో పేస్ట్ చేసి పక్కన రెడీగా పెట్టేసుకున్నా. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత మన హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలన్నమాట. చెక్క, లవంగాయలు, షాజీరా, అలానే బిర్యానీ ఆకు వేసుకోవాలన్నమాట. అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అవి హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తేనే బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో షాజీరా వేయటం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. సో ఈ ఆనియన్స్ ఎప్పుడైతే బ్రౌన్ కలర్కి టర్న్ అవుతాయో అప్పటి వరకు మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారా, బ్రౌన్ కలర్కి టర్న్ అయిపోయింది. అలా బ్రౌన్ కలర్ వస్తేనే మన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఒక టొమాటోని కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది యాడ్ చేశాను అన్నమాట. సో ఈ టొమాటో, ఈ ఆనియన్స్ అంతా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ జార్లో మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మన ఈ ఆయిల్లో అంతా కలిసిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అన్నమాట ఈ పేస్ట్ వేయగానే. అల్లం, వెల్లుల్లి, పుదీనా అన్నీ ఉంటాయి. కొంచెం పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువ పడతాయి. బిర్యానీ చేసేటప్పుడు 1 పెద్ద కట్ట కొత్తిమీర, 1 పెద్ద కట్ట పుదీనా తెచ్చిపెట్టుకోండి. సో ఇవి రెండు ఉంటేనే బిర్యానీకి టేస్ట్ అన్నమాట. సో ఇదంతా ఆయిల్లో మనకి ఫ్రై అయిపోయింది. చూసారా, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మన టొమాటో, ఆనియన్, ఈ హోల్ గరం మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసిన తర్వాత మనం ఈ చికెన్ని వేసుకోవాలి. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ని వేసుకొని కొంచెం పుదీనా యాడ్ చేసుకొని మూత పెట్టేసి అది అలా 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని అందులో బాస్మతి రైసు, వాటరు, పుదీనా, కొత్తిమీర, అలానే కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి బాస్మతి రైస్ని. ఇది బాగా నిండుగా వచ్చేసింది. సో కింద పోతుందేమో అని చెప్పేసి నేను మళ్ళీ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తానన్నమాట. సో దీన్ని బాగా 90% బాయిల్ చేసుకోవాలి మనం బాస్మతి రైస్ని. ఇటు పక్క చికెన్ని 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇవి రెండు ఈక్వల్గా మనకి ఒకే స్టవ్ మీద ఒకే టైంలో కూడాను అయిపోతాయి అన్నమాట. సో అది టైం చూసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు మన చికెన్ చూసారా ఎలా రెడీ అయిపోయిందో. సో ఇందులో ఇప్పుడు మనం కొంచెం లెమన్ని యాడ్ చేసుకుందాం. లెమన్ వేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్ వేయాల్సిన పని లేదు లెమన్, చికెన్ అంతా అయిపోయిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది. సో 1/2 చెక్క నిమ్మకాయ రసాన్ని పిండేసుకున్నాను. సో ఇప్పుడు రైస్ కూడా అయిపోయిందన్నమాట, అందులో ఉన్న వాటర్ మొత్తం వంచేసుకోవాలి.
ఉంచుకున్న తర్వాత ఆ రైస్ ని మనం ఇలా వేసుకోవచ్చు, లేదా వన్ బై వన్ లేయర్స్ గా కూడా వేసుకోవచ్చు. కొంచెం చికెన్ పక్కకు తీసి పెట్టుకొని వన్ లేయర్ రైస్, వన్ లేయర్ చికెన్ ఇలా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఇలా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. సో చక్కగా ఇలా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసేసుకొని, మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర, ఇలా పెట్టుకుని దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి, 2-3 స్పూన్లు అయినా పర్లేదు. సో ఇలా పైన నెయ్యి వేసుకొని చక్కగా మనం మూత పెట్టేసుకొని గాలి పోకుండా పైన బరువు ఏదైనా పెట్టండి. కాటన్ క్లాత్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది, నేను ఏ క్లాత్ వేయలేదు. సో అడుగున మనము డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు, ఒక పెనం పెట్టేసి ఆ పెనం కొంచెం హీట్ అయిన తర్వాత, చూసారా ఇలా పెనం పెట్టుకోవాలన్నమాట. పెనం పెట్టేసుకొని కొంచెం పెనం హీట్ అయిన తర్వాత మనం ఈ రైస్ బౌల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక 15-20 మినిట్స్ బాయిల్ అయితే, ఆల్రెడీ మన రైస్ కూడా ఒక 80% బాయిల్ అయిపోయింది కదా. సో ఇలా బరువు పెట్టండి. మా ఇంట్లో రోల్ ఉంది, సో నేను ఆ రోల్ పెట్టేశాను అన్నమాట బరువు గాలి పోకుండా. సో ఇలా ప్లేట్ కూడా చేంజ్ చేసేసాను, చక్కగా బాయిల్ అయిపోయింది 15 మినిట్స్లో. చూసారా అడుగు నుంచి చికెను, ఆ గ్రేవీ అంతా కలర్ఫుల్గా మొత్తం కలిపితే చాలా బాగుంటుంది అన్నమాట. సో దీన్ని ఆనియన్స్, లెమన్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. మనకి ఏమీ లేదండి, కొత్తిమీర, మనకి పుదీనా, అల్లం వెల్లుల్లి ఉంటే చాలు, బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఎలాగో హోల్ గరం మసాలా ఇంట్లో అందరి ఇళ్ళల్లోనే ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటాయి కదా. సో ఇలా బాస్మతి రైస్తో చేస్తేనే బిర్యానీ చాలా బాగా రెస్టారెంట్ స్టైల్లో మనకి కొంచెం తిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది అన్నమాట నార్మల్ రైస్ కంటే. ఇది చూశాక ఇంతేనా అనిపిస్తుందా మీ అందరికీ? మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.